హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మేము శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడానికి సింహాచలం వెళ్ళామండి. అయితే అక్కడ ఎక్స్పీరియన్సెస్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది సింహద్వారం అండి. సింహాచలం కొండపైకి ఎక్కడానికి ఈ సింహద్వారం నుంచే మనము స్టార్ట్ అవ్వాలి. అయితే విశాఖపట్నంలో సింహాచలం వెళ్ళటానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటేమో అరిలోవ నుంచి ఉంటుంది, ఇంకోటేమో గోపాలపట్నం వైపు నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మనము కొండపైకి ఎక్కాలి. ఈ కొండపైకి వెళ్తూ ఉంటే రెండు వైపులా ఈ పచ్చని చెట్లతో మంచి గాలితో ఇంకా కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బైక్ మీద వెళ్తే మనం బాగా వీటన్నిటినీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సింహద్వారం నుంచి మనము టెంపుల్కి చేరుకోవటానికి ఒక 10 to 15 minutes మాత్రమే ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఈ సింహాచలం కొండపై ఎక్కడ చూసినా తులసి మాలలు ఇంకా సెంపంగి పూల వాసనతో నిండిపోతూ ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి తులసి మాలలు అందరూ ఇవ్వటం అయితే ఆనవాయితీ. స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వస్తే ఇక్కడ కళావేదిక దగ్గర సంగీత విభావర అయితే జరుగుతుంది. దేవాలయంలోకి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలౌ చేయరు. మనము ఎటువంటి వీడియోగ్రఫీ తీయడానికి వీలుండదు. కానీ అక్కడ శిల్పాలు కానీ రాతి కట్టడాలు కానీ చాలా అందంగా ఉంటాయి. లోపలికి వెళ్ళగానే మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా మనము అక్కడికి వెళ్ళి అనుభూతి చెందాల్సిన విషయం. ఇక్కడ అన్నీ చూడాల్సినవి ఇంకా ప్రసాదము అన్నీ తీసేసుకున్నాము. ఇంకా తిరుగు ప్రయాణం అవుతున్నాము. పైనుంచి ఇక్కడ సిటీ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అయితే పొగమంచు కప్పేసి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మేము మా సింహాచలం యాత్రనైతే ముగించుకున్నాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.